वेलकम टू बी9 न्यूज़ निजमाइजम तूर्पु गोदावरी जिला तालारेव मंडलम चोल्लंगी लेअवुट नंदु पेदलंदरिकी इल्लु शंकुस्थापना कार्यक्रमान्नि मुम्मडिवरम शासन सभ्युलु पोन्नाड वेंकट सतीश कुमार जिला कलेक्टर मुरलीधर रेड्डी प्रारंभिंचि अनंतरं लेअवुट नंदु नूतनंगा निर्मिंचिन मोडल हाउस नु प्रारंभिंचारु। अनंतरं एर्पाटु चेसिन समावेशंलो जिला कलेक्टर मुरलीधर रेड्डी मात्लाडुतू राष्ट्रंलोनि पेदलंदरिकी सोंतिंटि कल नेरवेर्चालने उद्देशंतो आंध्रप्रदेश प्रभुत्वं पेदलंदरिकी इल्लु कार्यक्रमं चेपट्टडं जरिगिंदनि इंदुलो भागंगा जिलाकु संबंधिंचि 120,000 इल्ल स्थलालु केटायिंचिन జరిగిందని ఇందుకోసం గత 3 రోజుల క్రితం 10 కోట్ల రూపాయల నిధులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు। కాగా ప్రభుత్వం ఇస్తున్న స్థలమనందు లబ్ధిదారులే స్వయంగా ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే వారికి అనుకూలంగా ఇంటిని నిర్మించుకోవచ్చని అలా కాగా ప్రభుత్వమే నిర్మించి ఇస్తే లబ్ధిదారులకు అనుకూలంగా ఉండకపోవచ్చని తెలిపారు। అలాగే ఇంటిని నిర్మించుకునే వారు తమ చుట్టుపక్కల స్థలాల వారిని కూడా ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అప్పుడే ఆ ప్రాంతమంతా ఒక గ్రామంగా తయారవుతుందని సూచించారు। అనంతరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పార్టీచిన నవరత్నాల్లోని ప్రతి ఒక్క హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు। రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందని ఇందులో మొదటి విడతగా 15 లక్షల ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। గత ప్రభుత్వమందు ఇల్లు నిర్మించుకోవాలి అంటే అధికారుల చుట్టూ జన్మభూమి గ్రామ కమిటీల చుట్టూ ప్రజలు తిరగవలసి వచ్చేదని అయినప్పటికీ పనులు అయ్యేవి కావని ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి కుడిపూడి శివనారాయణ జిల్లా డిసిఎంఏ చైర్మన్ దున్నా జనార్దన్ మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ సర్పంచ్లు అధికారులు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు। మన జిల్లా నుంచే వాటిని లాంచ్ చేయడం జరిగింది। ఆ రోజు సభావేదికగా మనందరం కూడా చెప్పాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధర్మం పట్టా ఏదైతే తీసుకున్నామో ఇంటి నిర్మాణం అయిన తర్వాత కూడా మా జిల్లా నుంచే మీరు ప్రారంభోత్సవం చేసుకోవాలి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అని చెప్పేసి అదే విధంగా మనం మరి లేఅవుట్స్ అన్ని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది। ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చాలా చోట్ల చాలా మంది లబ్ధిదారులు కూడా ముందరికి తీసుకురావడం జరిగింది। అయితే మీకు ఉన్నటువంటి రకరకాల సమస్యల వల్ల మేము కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఒక మంచి సొల్యూషన్తో రావడం జరిగింది। ముఖ్యంగా మీకు 3 ఆప్షన్స్ ఏవైతే ఇచ్చామో ఈ మధ్య కొంత అంటే కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు। ప్రభుత్వాన్ని మీరే ఇల్లు కట్టి ఇవ్వండి అని చెప్పండి, మీరెందుకు కట్టుకుంటారు? ఇప్పుడు ఈరోజు చూశారు ఇల్లు ఇక్కడ ఎంత చక్కగా కట్టున్నారు। ఒకవేళ ప్రభుత్వము వైపు నుంచి మనం కట్టిస్తే అది మీకు కావాల్సిన విధంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ స్టాండర్డ్ డిజైన్ అనేది మనకు ఉంటుంది। మీరు 2 బెడ్రూమ్లు పెట్టుకోవాలన్నా లేదా బాత్రూంలో మాడిఫై చేసుకోవాలన్నా కొన్ని చోట్ల దేవుడి గది వేరే చోట పెట్టుకోవడం ఇలా రకరకాలుగా లబ్ధిదారుల బట్టి వాడి ఆర్థిక స్తోమత బట్టి చేసుకోవడం జరిగింది। ఇల్లు కట్టడం అనేది ఒక్కసారి జీవితంలో చేసే పని, ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చెప్తున్నారు దాదాపుగా 7 లక్షల రూపాయలు ప్లాట్ విలువ ఇక్కడ, మళ్ళీ మళ్ళీ మనం ఇల్లు కట్టడం అనేది జరగని పని కాబట్టి మనం జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మన వైపు నుంచి కూడా మన ఆర్థిక స్తోమత బట్టి ఒక 50,000, 60,000, 1 లక్ష రూపాయలు ఇంకా ఎక్కువ పెట్టి కట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు। ఇప్పుడు ఇందాక ఇంటి నిర్మాణాన్ని చూసినట్టయితే ఫ్లోరింగ్ చూస్తే అవి విట్రివైట్ టైల్స్ అంటాం మనం, అంటే మనకు పట్టణాల్లో అపార్ట్మెంట్స్ మంచి ఇల్లు ఏదైతే కట్టుకుంటారో ఆ విధంగా వాళ్ళంతా ఉత్సాహంగా కట్టుకున్నారు, చాలా మంచి పద్ధతి అది, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం కట్టేటువంటి అవకాశం రాదు కాబట్టి। మీరు దయచేసి ఇది ఆలోచించండి, కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు। అయితే కొన్ని సందర్భాల్లో మీకు కూడా ఇనీషియల్గా డబ్బులు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మన ఈ స్కీమ్లో మీరు ఇంటి నిర్మాణాన్ని బట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా ప్రతి సోమవారం కూడా మీకు మీ బ్యాంక్ అకౌంట్స్లో పడడం జరుగుతుంది, కానీ ముందరగా మీరైతే కొద్దిగా పెట్టుబడి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఆలోచించి మహిళా సంఘాల ద్వారా మీకు లోన్ ఇప్పించే విధంగా కూడా మనం టైఅప్ చేయడం జరిగింది।
मरी कांस्टिट्यूएंसी नियोजकवर्गంలో చూసినట్లయితే దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈ 3 రోజుల్లో కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది। మీరు ఒకసారి మీకు ఇచ్చినటువంటి 50 రూపాయలు 50000 రూపాయలు ఏదైతే ఉందో కొన్ని చోట్ల మేము 100000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది। ఈ 50000 రూపాయలు మొదటగా మీరు నిర్మాణంలోకి పెట్టినట్లయితే ఆ ఎంబి రికార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు పడతానే ఉంటాయి। దయచేసి మీరు మాకు ఇబ్బంది అవుతుందేమో ఆర్థికంగా ఇబ్బంది అవుతుందేమో వెనకంజే మాత్రం వేయకండి। ఇంకొకటి ఎవరైతే మీరు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక బాధ్యతగా తీసుకొని మీ ఇంటి ముందర వెనక ఎడం వైపు కుడి వైపు ఆ ఇల్లు కూడా నిర్మాణానికి మీరు తప్పకుండా వాళ్ళు నిర్మాణం చేసుకునే విధంగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే మీరు ఒక్కరు ఉండటం కాదు మీ ఇంటి చుట్టుపక్కల కూడా మంచి నిర్మాణాలు మంచి ఇల్లు వస్తున్నట్లయితే ఒక మంచి గ్రామము మనం కొత్తటి గ్రామాన్ని కూడా సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది। అదే విధంగా రాబోయే నవంబర్ ఇప్పుడు ఈ నవంబర్ నెలలో కూడా మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన విధంగా ఆల్రెడీ ఒకసారి మీకు ఆ బెనిఫిట్ కూడా వచ్చింది। చేయిత కార్యక్రమం మీకు ఏదైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అప్పు ఏదైతే ఉందో వాటిని మీకు ఇవ్వడం జరుగుతుంది నాలుగు ఇన్స్టాల్మెంట్స్ లో। సో ఇప్పుడు నవంబర్ లో కూడా మన జిల్లాకు వచ్చేటువంటి మొత్తం ఏదైతే ఉందో దాదాపు 1200 కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయలు మన జిల్లాకు సంబంధించి చేయిత కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాలకు కూడా వస్తాము। మనం కట్టబోయేటువంటి 120000 ఇల్లులు చూసుకుంటే కూడా ప్రతి మహిళకు కూడా 1 లక్ష రూపాయలు వచ్చేదానికి కూడా అందరికీ ఈక్వల్ గా రాకపోవచ్చు కానీ 1 లక్ష రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది। కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా మేము ఆర్థికంగా ఇబ్బంది పడతామేమో ముందరికి వెళ్ళలేకపోతామేమో అనే ఆలోచన మాత్రం తీసుకోకండి। ఎవరైనా 4 రూపాయలు ఒట్టు లేని రుణం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం మీరు చూసుకున్నట్లయితే ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఏ రకమైన ఇబ్బందులు పడేవారో మీ అందరికీ తెలుసు। జన్మభూమి కమిటీ చుట్టూ తిరుగుతూ ఒక ఇల్లు శాంక్షన్ చేయాలంటే ఎంతమందికి లంచం ఇవ్వాలి ఎంతమంది చుట్టూ కాళ్ళరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదో గతంలో మన ప్రభుత్వాల్లో చూసాం। ఇవాళ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎంత నిజాయితీగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఆలోచన చేస్తున్నారంటే మీరు ఎవరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు। మీ ఇంటికే ప్రభుత్వం వస్తుంది మీరు ఇల్లు నిర్మాణానికి సంబంధించి పూర్తి శాంక్షన్ వాళ్ళు మీకు ఇచ్చి వాళ్ళ పరివేక్షణలో దగ్గరుండి మీకు ఇంటి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తూ ఎక్కడ కూడా మీరు బిల్స్ కోసమనో లేదా ఇంకో దాని కోసమనో తిరగాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండి మీకు సంబంధించి ఏదైతే మీ స్టేజ్ని బట్టి మీకు బిల్స్ వచ్చే అవకాశాన్ని కూడా వాళ్ళే దగ్గరుండి చూసి మీకు ప్రోత్సహించే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ గతంలో మీ అందరికీ ఒక 3 ఆప్షన్స్ చెప్పాను నేను ఒక మీటింగ్ పెట్టి 3 ఆప్షన్స్ చెప్పాను। ఒకటి మీరు కట్టుకోండి లేదా ప్రభుత్వం కట్టిస్తుంది మెటీరియల్ ఇస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది। గతంలో మీకు ఇళ్ల పట్టాల స్థలాలు పంపిణీ చేసినప్పుడు ఆ రోజు సుదీర్ఘంగా చాలా చెప్పాం మేము ఆ రోజున్న పరిస్థితిని బట్టి ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని చెప్పి ఒక నమూనా తయారు చేయడం జరిగింది గతంలో। కానీ మాకు వచ్చిన వినతులు కానీ మాకు వచ్చిన ఏదైతే మా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు కానీ ఒకే నమూనాలో ఇల్లు కట్టినట్టయితే మా కుటుంబాలు కొంచెం పెద్దది ఎక్కువ మంది ఉంటున్నారు మేము దాన్ని 2 గదుల కింద మార్చుకుంటాం లేదంటే బాత్రూమ్ మాకు లోపల కాదు మేము బయట పెట్టి కట్టుకుంటామని చెప్పినప్పుడు ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నమూనా తయారు చేశారో సరే వాళ్ళు కట్టుకుంటానన్నప్పుడు మనం ఇద్దామన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకునే విధంగా సొంతంగా వాళ్ళకి నచ్చిన విధంగా కట్టుకునే విధంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఇవాళ మీకు ఎక్కడ మీకు ఇచ్చిన స్థలంలో మీకు నచ్చిన విధంగా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి మీకు ఇవ్వడం జరుగుతుంది। మీకు నచ్చిన విధంగా మీరు అవసరమైతే బేస్మెంట్ స్ట్రాంగ్ గా వేసుకోండి మీ పిల్లలు ఉంటారు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ స్తోమతను బట్టి పైన కూడా వేసుకుని పైన కూడా ఒక గది వేసుకుని నిర్మించుకునే విధంగా అంటే ప్రభుత్వం ఒక మోడల్లో కట్టేస్తే ముందు మేము ఏమనుకున్నామంటే ఇక్కడ 130 ఇళ్ళు కూడా ఒకే రకమైన మోడల్లో ప్రభుత్వం కట్టించివ్వాలి అన్న ఒక ఆలోచనలో మొదట్లో అనుకున్నాం కానీ చాలా మంది అక్క చెల్లెమ్మలు
మేము సొంతంగా నిర్మించుకుంటాం మాకున్న స్థలంలోనే సౌకర్యవంతంగా మేము కొంచెం డబ్బులు వేసుకుని మేము నిర్మించుకుంటాం అన్నప్పుడు అది కూడా మాకు సమంజసంగా ఉండి ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఒప్పుకొని అక్క చెల్లెలు ఇస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళకి పట్టాలు ఇచ్చాం వాళ్ళ లక్షాధికారులు చేసాం వాళ్ళు ఎలా కట్టుకుంటారంటే అలా కట్టుకోమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని విధంగానే ఇవాళ మనం పక్కన మనం కట్టిన ఇల్లు మీరు చూసినట్లయితే మనం ఇచ్చింది ప్రభుత్వ పరంగా ఇచ్చింది ఒక 50,000 180,000 ప్లస్ ఇసుక ఇస్తున్నాం అంటే సుమారు ఒక 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున మీకు ఆర్థికంగా మేము సాయం చేస్తున్నాం. మిగతాది వాళ్ళకి 1.5 లక్షల వేసుకుని 4 లక్షలతో వాళ్ళు చాలా చక్కగా నిర్మించుకున్నారు. ఆ రకంగా అక్క చెల్లెమ్మలందరికీ నేను చెప్పేది ఒకటి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఎందుకంటే ప్రభుత్వమే కట్టించే పరంగా అయితే ప్రభుత్వ మోడల్ ప్రకారం అయితే అడుగున్నర బేస్మెంటే ఉంటుంది. మనంతా కూడా కొంచెం వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతం మంది కొంచెం మనకి బేస్మెంట్ ఎక్కువ వేసుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు అందరూ చూస్తుంటే సమర్థుల్లాగా కనిపిస్తున్నారు, పర్వాలేదు ఎంతో కొంత పెట్టుకునేలాగే కనిపిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అంటే ఇవాళ ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు అమ్మఒడిలో చేయు ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు కట్టాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆయన ఉన్నారు. కాబట్టి బిల్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ముందుకొచ్చి పట్టుకోండి. ఏ ప్రభుత్వం ఇలా చెప్పలేదు ఇప్పటి వరకు నాకు తెలిసి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఈ స్థలం ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆశయం ఆలోచన సంకల్పం ఒకటే, ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అనేవాడు ఉండకూడదు అనేది ఆయన ఆలోచన. కాబట్టి ఆలోచన దగ్గరగానే మీరు అందరూ ముందుకు రండి. మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా మేము సహకరిస్తాం, మీకు ఒక అద్భుతమైన స్థలం ఇచ్చాం, దాని తగ్గట్టుగానే వెంటనే మీకు ఇంటి నిర్మాణానికి గతంలో మా చుట్టూ తిరిగేవారు ఒక ఎమ్మెల్యే దగ్గరికి 100 మంది వస్తే 50 మంది మా ఇంటి లోన్ ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితులు గతంలో ఉండేవి. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేల చుట్టూ మాకు ఇంటి స్థలము ఉంది, మాకు ఇంటి లోన్ ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. ఇవాళ మన ప్రభుత్వం అలా కాదు, ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోండి అని చెప్పి మేమే మిమ్మల్ని అడుగుతున్నామంటే మీరు దాన్ని అర్థం చేసుకుని అది సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి లోన్ వచ్చే పరిస్థితి ఉండదు అది కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది కాకుండా సొంత స్థలం ఉన్న వాళ్ళు కనీసం ఒక 20 లక్షల మంది ఇవాళ ఇంటి లోన్ కోసం ఎదురు చూస్తున్నారు. మీ ఊర్లోనే ఉంటారు చాలా మంది ఇల్లు కట్టేసుకుని మాకు ఇంటి లోన్ వస్తుందని కాదు తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు లోన్ ఇచ్చేస్తామని చెప్పి ఇల్లు కట్టేసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎవరికి కూడా లోన్లు వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ మీకు వాళ్ళకి రాని అదృష్టం మీకు వచ్చింది, ఇంటి స్థలం ఇచ్చాం, ఇంటి నిర్మాణానికి కూడా ఇవాళ అవకాశం ఇచ్చాం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా ఆ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ మనిషిగా మీ కుటుంబ సభ్యుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది మనకు వచ్చి ఇచ్చిన ప్రతి మాటని ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ కరోనా లాంటి ఆర్థికంగా ఇవాళ ఇబ్బంది కరోనా వల్ల ఇబ్బంది పరిస్థితి ఉన్నా సరే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అన్న ప్రకారం టైం టేబుల్ పెట్టుకుని ఏదైతే ఒక క్యాలెండర్ పెట్టి క్యాలెండర్లో తారీఖులను ఇవాళ ఆ లబ్ధిని మీకు మీ అందరికీ కూడా చేర్చే విధంగా ఇవాళ పరిపాలన చేస్తున్న మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు దీవించండి. రేపు రాబోయే రోజుల్లో పేదరికం లేని సమాజాన్ని ఇవాళ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏదైతే ఆలోచన ఉందో పేదరికం లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో చూడాలని ఆయన ఆలోచన కలను నిజం చేస్తూ ఇవాళ ఆయన పరిపాలన సాగిస్తున్న తీరుకి మీరందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తి